కులాలు మతాలు అంటూ కొట్టుకుచచ్చే ఈ రోజుల్లో ఒక ముస్లిం అయ్యుండి కూడా హిందూ దేవాలయంలో దేవతకు వేద మంత్రోచ్చారణలతో పూజలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన హిమామ్ బాషా గత కొన్ని సంవత్సరాలుగా హిందూ దేవాలయంలో పూజారిగా దేవతకు విశేష పూజలను చేస్తున్నాడు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నా పేరు ఎస్ హిమామ్ బాషా. మా సొంతూరు ప్యాపిలి. డోన్కి వచ్చి 20 సంవత్సరాలు కర్నూలు జిల్లా డోన్లో ఉన్నాం. మేము భగవద్గీతకి వచ్చినాము. గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేస్తూనే ఉన్నాను. చిన్న హోటల్లో పనిచేస్తుంటే ఫస్ట్ నేను చిన్న హోటల్లో పనిచేస్తుంటే ఇట్లా 4 వే రాకముందుకు ఒక చిన్న గుడి ఉండే. ఒకరోజు ఇట్లా ముక్కొని పోయినందుకు అమ్మవారి ఏదో కలరింపులోకి కనపడి ఇంకా అట్లే అమ్మవారికి ఇంకా అంకితమైపోయి ఒక 3 సంవత్సరాల వరకు ఎవరికి కాన్ రాకుండా పూజ చేసుకున్నాను. ఒక ముస్లిం అయినా కానీ పూజ చేస్తే ఎవరైనా ఏమని అంటారని భయంతో అమ్మవారి సంకల్పంతో ఒక 3 సంవత్సరాల వరకు ఎవరికి కాన్ రాకుండా తెల్లవారుజామున 3 గంటలకు పోయి అభిషేకాలు అర్చన చేసుకొని ఒక ముస్లిం అయినా కానీ పూజ చేస్తే ఎవరైనా ఏమని అంటారని భయంతో అమ్మవారి సంకల్పంతో ఒక 3 సంవత్సరాల వరకు ఎవరికి కాన్ రాకుండా తెల్లవారుజామున 3 గంటలకు పోయి అభిషేకాలు అర్చన చేసుకొని చిన్న విగ్రహం ఉన్నప్పుడు పూజ చేసినాను. నేను ఇట్లా 4 వే వచ్చినాక వెళ్ళిపోయినాక మా తర్వాత 2007లో గుడి మొదలుపెట్టి 2010లో నిర్మాణం అయిపోయింది. 2010 మార్చి 26 3వ నెలలో అమ్మవారు ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు సేవ చేస్తూనే ఉన్నాను. అమ్మవారి సంకల్పంతో మా కుటుంబము మేమంతా సల్లగా ఉన్నాము. దయాదాక్షం అన్నీ అమ్మవారి సంకల్పంతో బాగున్నాము. మేము ప్రతి ఒక్కరు అన్న వాళ్ళు ఏం నేను ఒక ముస్లిం అండి ఒక గుడి కట్టిస్తున్నావు ఆ గుడి కట్టిస్తున్నావు అని వ్యతిరేకంగా అందరూ మాట్లాడారు. నన్ను ప్రతి ఒక్కరు మాట్లాడినారు. అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఆ అడ్డంకాలన్నీ తొలగిపోయినా కానీ అడ్డంకాలతోటి నేను అట్లే గుడి కట్టినాను. గుడి కట్టినా కానీ అందరూ నన్ను ఎవరెవరు ఏమన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కానీ వచ్చి గుడికి వచ్చి బాగా కట్టించిన భాషను పొగుడుతున్నారు. వచ్చి టెంకాయలు కొట్టిపోతున్నారు. అమ్మవారు పసుపు కుంకుమ ఇచ్చిపోతున్నారు. పసుపు ప్రదక్షిణలు చేస్తున్నారు.